హాయ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ నవ్వు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ప్లీజ్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పేజ్ ఓపెన్ చేయండి అమ్మా ఎస్టెడీ మనం ఫిఫ్టీ సిక్స్ పేజ్లో కొన్ని మీకు ఎడిషన్స్ ఇచ్చాను కదా వాటి ఆన్సర్స్ చెప్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి నైంటీ సెవెన్ థర్టీ నైన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ నైంటీ సెవెంటీ ఎయిట్ నైంటీ నైన్ థర్టీ నైన్ ఒకసారి మీరు ఆన్సర్స్ కరెక్ట్ లేదా అని చెక్ చేసుకోండి ఓకే నవ్వు వేఆర్ గోయింగ్ టు అవర్ ఫిఫ్త్ రోమన్ వర్డ్ ప్రాబ్లమ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాను చూడండి అన్న వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వరకు మీరు మామూలు ఎడిషన్స్ చేశారు ఇప్పుడు ఏంటంటే అక్కడ క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ ఫామ్ అయి ఉంటుంది ఆ క్వశ్చన్ని బట్టి మనం ఏవే నెంబర్స్ యాడ్ చేయాలో మనం నేర్చుకోవాలి ఓకేనన్నా ఫస్ట్ చూడండి దెర్ వేర్ ట్వంటీ త్రీ క్రోస్ ఆన్ ఏ ట్రీ ఒక ట్రీ మీద ఎన్ని క్రోస్ ఉన్నాయి ఎన్ని కాకులు ఉన్నాయంట ట్వంటీ త్రీ ఉన్నాయంట క్రోస్ ట్వంటీ త్రీ ఉన్నాయి అండ్ అదే థర్టీ ఫోర్ క్రౌస్ కేమ్ అండ్ శాట్ డౌన్ ఆన్ ట్రీ ఇంకో థర్టీ ఫోర్ క్రౌస్ ఏమో కేమ్ అండ్ శాట్ డౌన్ ఆ చెట్టు నుంచి కిందకి అంట హౌ మెనీ క్రౌస్ ఆర్ దర్ ఉంది ద ట్రీ అంటే టోటల్ ట్రీ మీద ఎన్ని ఉన్నట్టు అసలు క్రౌస్ ట్వంటీ త్రీ ఏమో ఉన్నాయంట ఆల్రెడీ చెట్టు మీద ఓ థర్టీ ఫోర్ ఏమో కింద దిగిపోయినాయి అంట అంటే అసలు ఫస్ట్ ఫస్ట్ ట్రీ మీద ఎన్ని ఉన్నట్టు మొత్తం క్రాస్ అని అడుగుతున్నారు ఏం చేయాలి నాన్న ఇక్కడ ఉన్న నెంబరు ట్వంటీ త్రీని థర్టీ ఫోర్ని ప్లస్ చేస్తే యాడ్ చేస్తే వచ్చేస్తుంది కదా మాకు ఆన్సర్ సో ఇక్కడ నేను రాసినట్టుగా పెన్సిల్తో మీరు నీట్గా వేయండి నేను మీకు కనబడాలని పెన్తో రాశాను మీరు మాత్రం పెన్సిల్తోనే రాయండినాను ఓకే ఫస్ట్ చూడండి ట్వంటీ త్రీ వేయండి నెక్స్ట్ థర్టీ ఫోర్ ట్వంటీ త్రీ ఏమో ఆ ట్రీ ట్రీ మీద ప్రస్తుతం ఉన్నాయి థర్టీ ఫోర్ ఏమో ఏం చేసేది చెట్టు దిగిన కింద దిగిపోయినాయి టోటల్ అసలు మొత్తం ఎన్ని ఉన్నట్టు చెట్టు మీద అడుగుతున్నారు అంటే రెండింటినీ ప్లస్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్ ఫస్ట్ వన్స్ ప్లస్ మనం ప్లస్ చేయాలి కదా వన్స్ ప్లస్ యాడ్ చేయాలి కదా వన్స్ ప్లస్ ఇక్కడ ఏమో ఉన్నాయి త్రీ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఏంటి మనకు కావాల్సింది ఎన్ని క్రౌస్ అని కదా సో ఫిఫ్టీ సెవెన్ క్రోస్ ఫిఫ్టీ సెవెన్ క్రోస్ వేయండి మన ట్వంటీ త్రీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ క్రోస్ అలా ఫస్ట్ సమ్ చక్కగా నీట్గా పెన్సిల్తో ఇలాగ నెక్స్ట్ సెకండ్ ఇచ్చోండి అన్న దెర్ ఆర్ దెర్ ఆర్ థర్టీ ఫైవ్ గోల్డ్ ఫిషెస్ అండ్ ఫార్టీ టూ ఏంజిల్ ఫిషెస్ ఇన్ ఏ పాండ్ ఒక పాండ్లో థర్టీ ఫైవ్ ఏమో గోల్డ్ ఫిషెస్ ఉన్నాయంట ఒక సరస్సులో ఫార్టీ టూ ఏమో ఏంజిల్ ఫిషెస్ ఉన్నాయంట హౌ మెనీ ఫిషెస్ ఆర్ ద పాండ్ టోటల్ ఎన్ని ఉన్నట్టు మొత్తం ఫిషెస్ ఎన్ని ఫిషెస్లో టైప్ ఇవి టైప్స్ ఇవి థర్టీ ఫైవ్ ఏమో గోల్డ్ ఫిషెస్ ఫార్టీ టూ ఏమో ఏంజిల్ ఫిషెస్ మొత్తం టోటల్ ఫిషెస్ ఎన్ని అన్న టోటల్ అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ టూ చేయాలన్నా చేసేయండి థర్టీ ఫైవ్ వేయండి ఫస్ట్ నెంబరు నెక్స్ట్ ఫార్టీ టూ వేయండి సెకండ్ నెంబర్ ఈ రెండింటినీ ప్లస్ చేసేయాలి సో వన్స్ ప్లస్లో ఏమున్నాయి ఫైవ్ టూ ఫైవ్ ప్లస్ టూ ఓపెన్ టూ ఫింగర్స్ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఓపెన్ ఫోర్ ఫింగర్స్ త్రీ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో దాని సరి సెవెంటీ సెవెన్ ఏంటి మనకు కావాల్సిన ఫిషెస్ కాబట్టి సెవెంటీ సెవెన్ ఫిషెస్ అని రాయండి అన్న సెవెంటీ సెవెన్ ఫిషెస్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి సోను హ్యాడ్ ఫిఫ్టీ త్రీ పెన్సిల్స్ విత్ హర్ రమేష్ గేవ్ గేవ్ హర్ ఎనదర్ సిక్స్టీ ఫోర్ హౌ మెనీ పెన్సిల్స్ డస్ సోను హ్యావ్ నో సోను అతను సోను అనే అతని దగ్గర ఫిఫ్టీ త్రీ పెన్సిల్స్ ఉన్నాయంట అతని ఫ్రెండ్ ఎవరు రమేష్ ఇంకో సిక్స్టీ ఫోర్ ఇచ్చాడంట సోనికి సోను దగ్గర ఆల్రెడీ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి అతని ఫ్రెండ్ రమేష్ ఇంకో సిక్స్టీ ఫోర్ తనకి ఇచ్చాడు సోనుకి మొత్తం ఇప్పుడు సోను దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు హౌ మెనీ పెన్సిల్స్ డస్ సోను హ్యావ్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి రమేష్ ఇచ్చినవి సిక్స్టీ ఫోర్ ఈ రెండింటిని యాడ్ చేసేస్తే ఈ టూ నెంబర్స్ని యాడ్ చేసేస్తే మాకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా సో ఫస్ట్ ఫిఫ్టీ త్రీ వేసుకోండి సోను దగ్గర ఉన్నవి ఫిఫ్టీ త్రీ రమేష్ ఇచ్చినవి సిక్స్టీ ఫోర్ ఈ టూ నెంబర్స్ని యాడ్ చేసేయడమే ఫస్ట్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్

నెక్స్ట్ పేజ్లో ఇంకో టూ ఉన్నాయి అవి టుమారో చెప్పుకుందాం ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి మీ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో ఈరోజు చెప్పిన ఈ త్రీ సమ్స్ నీట్గా ఫిల్ చేయండి మీ వర్క్ బుక్లో ఈరోజు చెప్పిన ఈ త్రీ సమ్స్ ఇక్కడ నీట్గా పెన్సిల్తో ఫిల్ చేయండి వాటితో పాటు మీరు రఫ్ బుక్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేయండి ఇలా ఏ రోజు చెప్పిన వర్క్ ఆ రోజు మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాథ్స్ చాలా ఈజీగా చక్కగా బాగా అర్థమవుతుంది ఓకేనా టుమారో నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం థ్యాంక్ యూ